బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్న విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. బెస్ట్ అవైలబుల్ స్కూల్ నేమ్ ను కొనసాగించాలని దళిత హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన వీటిని తొలగించాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించడం దారుణమని డిహెచ్పిఎస్ ఆరోపించింది. దళిత విద్యార్థులు ఉన్నత విద్యకు బాటలు వేసే వీటిని కొనసాగించాలని కోరుతూ నర్సీపట్నంలో దళిత హక్కుల పోరాట సమితి ఆందోళనకు దిగింది. స్థానిక అభిజ్ సెంటర్ వద్ద ధర్నా చేసిన డిహెచ్పిఎస్ తమ డిమాండ్లపై నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సమితి అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ డొక్క రాజబాబు, అజయ్ బాబు, రాధాకృష్ణ, ఫడేందర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ రాజబాబు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ని, ఇవాళ రాష్ట్రంలో ఇది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా వారు కూడా నాణ్యమైనటువంటి విద్యను అభ్యసించే విధంగా వారు కూడా ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విధంగా ఒక మంచి పథకాన్ని తీసుకురావడం జరిగింది. దానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని పెట్టి ప్రతి సంవత్సరం 3, 5, 8 తరగతులకి అడ్మిషన్ ఇవ్వడం జరిగేది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిధులు లేవనేటటువంటి లోపం మా నెపంతో, అదేవిధంగా ఈవేళ అమ్మఒడి పథకం కొనసాగిస్తున్నాం అనేటువంటి నెపంతో ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని తగ్గించి కేవలం 9, 10 తరగతులకు మాత్రమే బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్య అందుతుంది. మిగతా విద్యార్థులందరూ కూడా వాళ్ళకి నచ్చినటువంటి వేరే పాఠశాలలో జాయిన్ అవ్వాలని చెప్పి ఈవేళ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనివల్ల కొద్దో గొప్ప పేద విద్యార్థులు, అనగాని వర్గాల్లో పుట్టినటువంటి విద్యార్థులు విద్యను అభ్యసించేటటువంటి మంచి అవకాశం కోల్పోతారు. ఈరోజు ఎవరైతే దళితులందరూ జగన్మోహన్ రెడ్డి మాకు న్యాయం చేస్తాడు, మాకు మంచి పథకాలు పెడతారని ఆశపడ్డారో ఆ దళిత వర్గాలన్నీ కూడా ఈరోజు నిరాశకు గురయ్యే ప్రమాదము పరిస్థితి వచ్చి పడింది. ముఖ్యంగా ఒక మనిషి ఏ విధంగా ఎదగాలన్నా సరే దానికి ముందుగా కావాల్సింది విద్య. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలందరినీ ప్రభుత్వ స్కూల్లో చదివించాలనే ఒక జీవోని మీరు ఇవ్వగలరా? మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వ ఉద్యోగులందరి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలనే జీవోని మీరు ఇవ్వగలరా? అలా చేస్తే మీరు తట్టుకోగలరా? ఈరోజు దళితులందరూ మహా కలిస్తే ఎంతమంది ఉంటారండి? వీళ్ళందరూ కలిసి ఒక ఏదో ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవాలని ఆసక్తి ఉంది, మంచిదే. మీరు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని ప్రవేశపెట్టాలి, మేము ఆహ్వానించాం, మీకు వెల్కమ్ చెప్పాం, స్వాగతం చెప్పాం. కానీ ఈరోజు ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పేరుతో వాళ్ళు మంచి స్కూల్లో చదువుకున్నారో ఆ స్కూల్లోంచి మీరు రప్పించాలనేది నేనే కాదు, రాష్ట్రం మొత్తం మీద దళిత సంఘాల వర్కర్లు అందరూ, దళిత సంఘాలు